నేను చేసిన ప్రమాణమే నీకు కావాలి. అవును పార్వతి, అలాగే భయంకరమైన ప్రమాణం చేశారు వెనకవరి. చేయండి దండల పాములు, నీ సెంటర్ పాము, నీ కాళ్ళు పాములు, ఇన్ని సర్పాలు నీకటి వాత వచ్చింది బాలుడా, అన్ని సర్పాలు శరీరం వల్ల అమృతుడు ఉన్నప్పుడు అదొక ప్రమాణకమా? అది ప్రమాణమా అంటే ఇది ప్రమాణం కాదు. అదో ప్రమాణం చేసామంటే భూమికి ఆకాశం సరిపెట్టి ఉండాలా? స్వామి ఏదైపోతున్నావు, స్వామి ఏమైపోతున్నావు, స్వామి గడ్డైపోతున్నావు, స్వామి బట్టి అయిపోతున్నావు అని ఎలాంటి ఆరుదైనా గుబేల్ 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 మానాలి. పావులు పట్టుకుంటారు, కాపలు పట్టుకుంటారు, ఎలకలు పట్టుకు సాపకాయ పిలువలేదా? కాపలు ఎలకలు పిల్లు పట్టుకుంటారండి. అంటే ఇది ప్రమాణకం కాదు. ప్రమాణం పెట్టది అదే సర్పాలు కదా, నా ఆభరణాలే సర్పాలు కదా, నా ఆభరణాలే సర్పాలు. బర్లో కుంకం బర్లో మాకు ఎలా ఉన్నాయి లేవా? వద్దు ఎలగడగలమా? ఎలగడదు అద్దా, నాకదా జడిదా నేడుదా నాకు తెలీదు. నీ భర్త జడిదా అమ్మా జడిదా అద్దా, పాములు పట్టుకోద్దరు, కాలు సర్పాలు పట్టుకోరు, కాలు ఎక్కడ తెచ్చేస్తారా? నాకు వద్దునా నీ ప్రమాణం కాదు. ఈ మొదకలు ఎక్కువ గొడవలు తీసుకొని మొదకలాగా ఉంటాయి. నీ బతుకు బాగున్నట్టు కదా, నెగురుతుండ నెగురుతుండ, వెళ్ళరా వెళ్ళరా. వర్గం మరి వచ్చేస్తారు గౌరీ, చేయండి Thank you.
ప్రమాణక మరొద్దు అతను పల్లెం పాత పల్లెం పాత భర్త మంచోడు దొరమంతులో వేట మంచోడా అలా చెతిరేక మాట ఆయన ఆడదానికి మగవాడు మంచోడు ఇది పర్లేదు లేకపోతే విషయాలు నేను బాబు నొప్పులు పట్టుకుంటా అవును చెయ్యట్టి సార్ అవును అయితే అదేంటది అది ఏంటి నీ మూడో నేత్రంగా తెలిస్తే ప్రపంచమే కాదు చరిత్ర బస్త పూడి భక్తులు మాడిపోతే అటువంటి అగ్నిలో ఉంది అలాంటి అగ్నిలో ఉంచుకొని నువ్వు పొయ్యిలు కాలేదు తేట అయిపోయింది నువ్వు పెనవ చెయ్యి తేట అయిపోయింది నువ్వు చెరుకు పొయ్యి తీయిపోతే తేట అయిపోయింది ఎక్కడ ఉంది పొయ్యి అలా తగ్గిన దాని మహత్తరం ఎవరికీ లేదు అది ఒక పరమేశ్వరుడు తప్ప ఎవరికీ లేదు అగ్ని మాత్రము అది మూడో కాదు ఎవరికి మూడు ఉన్నాయండి ఓకే నాథ దేవి నిపుణులు చెప్పబెట్టుకుంటారా అవును గౌరీ మహారాజీ అంత సున్నిత గడితే ఇప్పుడు రావడం ప్రాణనాథ నిప్పులు పట్టుకుంటావా నువ్వు ఎట్టివాడు వా నేను ఎరుగురా నీ గుణాలు ఎటువంటివా నాకు తెలియదా మొగుడా అడుగుతాను గౌరీ
అనగిరి పర్వదా నేను చెత్త పట్టుకుంటాను. శేవక వదలండి. అమ్మాయ్యా అమ్మ బాధ